విషయం చెప్పారన్నమాట. నేను గృహస్థులకు వాళ్ళ సమస్యలన్నీ, గృహస్థులు ఎన్నెన్నో సమస్యలు నా దగ్గర తీసుకొని వస్తారు, కానీ నేను చెప్పింది వాళ్ళు ఒక్కటి కూడా చేయరు. వాళ్ళు చేయనప్పుడు ఏమవుతుంది, ఆ సమస్యలన్నీ కూడా అలాగే ఉంటాయి. ప్రవీణ్ చెప్పారు, మీరు రోజు కనీసము ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట భజన చేయండి, కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక అరగంట భాగవతం చర్చించండి, భాగవతం చదవండి, అప్పుడు మీ సర్వ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీరు అది చేయకుండా నాకు సమస్యలన్నీ తీసుకొని వస్తే నేనేం చేయలేనని చెప్పి చెప్పారన్నమాట. అంటే గృహంన ఇక్కడ భగవంతుని యొక్క ఆరాధన ఉండాలి, తర్వాత భగవంతుడికి సంబంధించినటువంటి పండగలను చేయాలి. ఎందుకు చేయాలి పండగలను? బంధువులను ఆహ్వానించి వాళ్లకు ప్రసాదం పెట్టాలి. ఏం లాభం వస్తుంది ప్రసాదం పెడితే? వాళ్ళు కూడా భక్తులు అయిపోతారన్నమాట. అది గృహస్థ ధర్మం. బ్రహ్మచారులు మందిరానికి ఆహ్వానిస్తారు, కానీ వాళ్ళు ఏం చెప్తారు, కృష్ణుడు రమ్మన్నప్పుడు మేము మందిరానికి వస్తామంటారు. అరే కృష్ణుడు ఇప్పుడు రమ్మంటున్నాడు కదా, కృష్ణుడు ఇప్పుడు చెప్తున్నాడు భక్తుని రూపంలో నువ్వు రానైనా మందిరాన్ని, కానీ అది ఒప్పుకోరు. లేదు భగవంతుడే నన్ను పిలవాలంట. నువ్వు భగవంతుడే పిలిచేంతటి వ్యక్తివే నువ్వు. భగవంతుని భక్తులు అరే మందిరానికి రానైనా ప్రసాదం తీసుకో, కార్యక్రమంలో పాల్గొను, నీ జీవితాన్ని ఉద్ధరించుకో అని చెప్పి వాళ్ళు ఆహ్వానిస్తారు. కానీ గృహస్థులు పిలిస్తే చాలా ఈజీగా వస్తారన్నమాట. గృహస్థులకు వాళ్ళ బంధువులనే కానీ వాళ్ళ స్నేహితులు కానీ లేకపోతే పిలిచి వాళ్ళను ఇంటికి ఆహ్వానించి తర్వాత వాళ్ళకు కృష్ణకథ గురించి చెప్పి వాళ్ళకు ప్రసాదం ఇస్తే వాళ్ళు చాలా సంతృప్తి చెందుతారన్నమాట. ఎందుకంటే వాళ్ళను ఏ బంధువు కూడా ఆ విధంగా ఆహ్వానించి వాళ్ళకు భోజనం పెట్టారన్నమాట. ఎవరైనా బంధువులు వాళ్ళ బంధువుల ఇళ్ళకి వెళ్తే వీళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్తారా అని వాళ్ళు చూస్తూ ఉంటారన్నమాట. అందుకోసం వాళ్ళని బంధువులు అన్నారు. ఏమంటారు? రా బంధువులు అంటారు. ఎవరు నిజమైనటువంటి బంధువులు? భగవంతుని యొక్క భక్తులు, వాళ్ళే మన బంధువులు. ఇక్కడ అందుకోసము భగవంతుని యొక్క భక్తులను బంధువులుగా చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఋషభదేవుడు ఉపదేశం చేస్తున్నాడు అన్నమాట తన పుత్రులకు.